మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1:19. దేవుడు మనతో నీతిని గూర్చి, విశ్వాసమును గూర్చి, రక్షణను గూర్చి మరియు కట్టడలను గురించి మాట్లాడుతున్నారని మనకు తెలుసు. అయితే ఆయన మనతో రహదారిలో చూసుకొని నడవాలని, స్వీట్లు అధికంగా తినకూడదని, నీ సహోద్యోగిని క్షమించడం మరియు టెలివిజన్ లేదా కంప్యూటర్లో ఏమి చూడవచ్చునో ఏమి చూడకూడదో అటువంటి రోజువారీ విషయాల గురించి కూడా ఆయన మనతో మాట్లాడతారు. కొన్నిసార్లు మనం చిన్న విషయాల మూలంగా దేవుని ఉత్తమమైన దీవెనలకు దూరంగా ఉంటాము. ఆచరణాత్మక విషయాలపై శ్రద్ధ వహించాలి. లోపల నీకు తెలిసినవి, నీవు ఆరోగ్యంగా తినాలని నీకు తెలుసు, నీవు అతనిని క్షమించాల్సిన అవసరం ఉందని నీకు తెలుసు, నీ స్నేహితుడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నీకు తెలుసు, నీ ఖర్చులలో నీవు మరింత క్రమశిక్షణతో ఉండాలని నీకు తెలుసు. అలానే ఇక్కడ ముఖ్యమైనది దేవుడు నీతో మాట్లాడుతున్నారని తెలుసు. దానిని నిర్లక్ష్యం చేయవద్దు, దానిని క్రిందకి నెట్టవద్దు. నీవు ఎంత వింటూ లోపల ఆ చిన్న స్వరమునకు విధేయత చూపిస్తావో దేవునికి నీపైన అంత నమ్మకం కుదురుతుంది. అప్పుడు ఆయన అనుగ్రహం నీ జీవితంలో ఎక్కువగా విడుదల చేస్తారు. నీవు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించగలవు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా. తండ్రి, మీరు నన్ను నా జీవితాన్ని ఉత్తమ మార్గంలోకి నడిపిస్తారన్న మీ వాగ్దానానికి వందనములు. మీరు నాకు తెలుపుచున్నవన్నీ నాకు తెలుసు అని నేను గుర్తించటం మాత్రము కాక వాటిలో చిన్నవైన వాటికి కూడా విధేయత చూపితే అది పెద్ద మార్గాల్లో మీ అనుగ్రహంను చూపుతుందని నమ్ముతూ ఆచరణలో నాకు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.